హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ టు న్యూస్ సెన్స్ టీవీ నేను మీ దేవి శ్రీ ప్రసాద్ తమన్ వెల్కమ్ టు లైవ్ హాట్ డిబేట్ ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం సారీ విషయం కాదు ఇది ఒక సమస్య మైత్రి మూవీ మేకర్ సమర్పించు క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన రితేష్ రాణా దర్శకత్వంలో ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న చిత్రం హ్యాపీ బర్త్డే ఈ చిత్రం టైటిల్లో ఉన్న హ్యాపీ ఈ చిత్రంలో నటిస్తున్న ముగ్గురు మగ యాక్టర్లో లేదని మాకు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ అయితే నేను హీరోన్ అంటే నేను హీరోన్ అని చెప్పి కొట్టుకు చేస్తున్న ఆ ముగ్గురు నటులు మన స్టూడియోలో ఉన్నారు వాళ్ళతోనే ఈరోజు ఈ హాట్ లైఫ్ డిబేట్ మత్తు వదల్రా చిత్రంతో మంచి పేరు పొందిన నరేష్ అగత్య గారు మన స్టూడియోలో ఉన్నారు అలాగే ప్రముఖ కమెడియన్ అని చెప్పుకు తిరుగుతున్న సత్య గారు మన స్టూడియోలో ఉన్నారు చెప్పు కదండి షూ వేసుకుని తిరుగుతున్నాను ఇది ఎక్కడైనా ఉంటే బయట వేసుకోండి మీ మీ సినిమాలు వేసుకోండి ఇది స్టూడియో నా స్టూడియోలో వేసుకోవద్దు ఇలాంటి ఇలాంటి చల్లవండి ఓకేనా ఇలాంటి వద్దు సరే ఓకేనా మధ్యలో రాకండి అలాగే దయచేసి ఓకే అనవసరమైన పంచులు ఎందుకండి ఇది మాకు ఎడిటర్లు ఉండరండి లైవ్ ఇది ఇక చివరిగా మన తెలుగు ఇండస్ట్రీలో రైట్ నౌ వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ యాక్టర్ పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ అతని గురించి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి ఎంత చెప్పినా తక్కువే ఆయన కనిపిస్తే చాలు మన మొహంలో ఒక చిరునవ్వు వస్తుంది ఆయన స్క్రీన్ మీద నటిస్తే చాలు ఆడియన్స్ పొట్టలు చెక్కలవుతాయి వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు వెన్నెల కిషోర్ గురించి పొట్ట చెక్కలైపోద్దండి ఏముందని నేను చేసాలి చూశాను నాకు అవ్వలేదే ఎంత చెప్పాలంట ఏముందని చెప్పడానికి చెప్పండి సో వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు రండి ఏడండి ఎక్కడ కనపడ్డే హాయ్ కిషోర్ గారు మీరేంటి స్టూడియో రాకుండా డైరెక్ట్ గా లైవ్ లో యాడ్ అయ్యారు లిటిల్ బిజీ అండి యాక్చువల్లీ ఐ వాస్ షూటింగ్ ఇన్ యూరప్ అండ్ చెరీ గారు ఇంటర్వ్యూ అడిగితే ఐ జస్ట్ ఫ్లూ టు బహామాస్ ఇన్ మై ప్రైవేట్ జెట్ అండ్ దెన్ అక్కడ వచ్చిన మోటార్ హోమ్ తీసుకుని నెట్ కనెక్ట్ చేసుకుని అండ్ జస్ట్ కేమ్ టు ది ఇంటర్వ్యూ వావ్ సో గ్రేట్ ఆఫ్ యూ అండి మీ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే నాట్ ఎ బిగ్ డీల్ అండి సో చెప్పండి ఎందుకు ఇన్ని గొడవలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ మీలో ఎవరు హీరో మీకు ఏమైనా బ్రెయిన్ లో ర్యామ్ స్లో అయిందా అండి ఎదురుగా నన్ను పెట్టుకుని హీరో ఎవరైనా అడుగుతున్నారు నా పేరు లక్కీ రితేష్ కి చాలా లక్కీ అందుకే లక్కీ అని పేరు పెట్టాడు ఈ సత్యకి లెఫ్ట్ సైడ్ కూర్చొని ఎవరు పేరు లక్కీ అంటున్నాడు చాలా అమాయకపు అండర్ డాగ్ క్యారెక్టర్ వీళ్ళ సారీ వీళ్ళ కామెడీ క్యారెక్టర్ ఎవరిదో కామెడీ క్యారెక్టర్ సార్ సినిమాలో నా అంత వైలెంట్ క్యారెక్టర్ లేదండి మ్యాక్స్ పేర్ అంటే కూలింగ్ క్లాస్ పెట్టడం స్లో మోషన్ లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు సార్ బుల్లెట్ పక్కన సత్యగారు ఒక్క నిమిషం మీ టైం సత్యగారు 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం అప్పుడు నాకు సత్యగారు ఆయన ఆయన మాట్లాడతారు ఒక్క నిమిషం సార్ హీరో అంటే సార్ ఫ్యాన్ సత్య గారు ప్లీజ్ ఎందుకంటే హీ ఫ్యాన్ సార్ ప్రూఫ్ హీరో అని సార్ ఫ్యాంటమ్ షాట్ ఫ్యాంటమ్ షాట్ చెప్పండి చెప్పండి ఓకే సార్ మీ ఇష్టం ఇలా చీప్ గా ప్రూఫ్లు ఎవిడెన్స్లు సబ్మిట్ చేసుకోవడం ఏంటండి మీకు తెలిసిందే కదా సినిమాకి నేనే హీరో నాది ఒక మినిస్టర్ రోల్ నేను తీసుకునే డెసిషన్ మీదే స్టోరీ ముందుకెళ్తుంది నేను కనుక డెసిషన్ తీసుకోలేదు అనుకోండి రితేష్ రాణా గారికి సెకండ్ మూవీ లేదు నేను మత్తు వదల తీశానండి నెక్స్ట్ మూవీ అదే రాస్తున్నాను అనుకోవాల్సిందే నా వల్ల సెకండ్ మూవీ తీశాడు ఇంకంతకంటే ఏం కావాలి ఈ త్వరగా ఈ స్క్రాప్ క్లోజ్ చేస్తే అట్ గెట్ బ్యాక్ టు ద షూట్ అండ్ అట్ ఫ్లై టు యూరప్ రైట్ నౌ ప్లీజ్ హరిగా మినిస్టర్ రోల్ అంటే ఏంటండి వాయిస్ ఓవర్ చెప్పేస్తాడు హీరో అయిపోతాడా సత్య గారు ఎందుకు అంత రైజ్ అవుతున్నారు మీరు మీరు సినిమాలు ఎందుకు చేయట్లేదు అలాగా సినిమాలో ఇలా ఎందుకు చేయట్లేదా అసలు సినిమాలు చేస్తున్నాడా అసలు అది తొందరగా ర్యాప్ చేసి ఐ నీడ్ టు గెట్ బ్యాక్ టు మై షూట్ మై ప్రైవేట్ జెట్ ఇస్ వెయిటింగ్ ఏంటయ్యా నువ్వు నువ్వు ఎలివేషన్ లో అసలు నువ్వు హీరోగా సినిమాలు చేసావా ఉన్నాయా అసలు యా ఐ డిడ్ కపుల్ ఆఫ్ దెమ్ ఏది పేర్లు చెప్పు నా ఈవీకి నేనే వాయిస్ ఓవర్ చెప్పించుకునేంత దిగజారిపోయింది చెప్పండి చెప్పవే చెప్పండి కిషోర్ గారు చెప్పండి చెప్పండి పర్లే చెప్పండి ఏంటంటే చెప్పండి చెప్పండి చేసిన ఆడికి గుర్తులేదు ఇంకా ఆడియన్స్ కి గుర్తుండదు పెద్దలు వేరే 100 సినిమాలు తీసినట్టు తీసింది ఒకటి అది కూడా ఓటీటీలో రిలీజ్ అయింది ఎక్కడ రిలీజ్ అయిందని కాదు ఎంత రీచ్ అయిందని ఇప్పటికి నాకు పిఎంఓ నుంచి ఫోన్లు వస్తే తెలుసా ఏ వివాహ భోజనం వచ్చా అవుతా హే సత్య అని బోర్ కప్పుడు సినిమాలు చూస్తారంట అసలు ఏంటండి ఈ చీప్ డిబేట్స్ ఏంటి అసలు ఈ డిబేట్స్ నన్ను పిలవడం ఏంటి నా స్టేజ్ ఏంటి అసలు అసలు నాలంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ఎప్పుడైనా ఇలాంటి డిబేట్స్ వచ్చారా సార్ వీఆర్ ఆల్ ప్రైవేట్ పీపుల్ అండి వీఆర్ వెరీ కామ్ అండ్ డీసెంట్ పీపుల్ ప్లీజ్ కన్సిడర్ అసలు ఇదంతా ఎందుకండి ఒక్క ప్రశ్నతో తేల్చేస్తాను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ ఎవరిని పిలుస్తారు మాట్లాడడానికి చూసారా డిఎస్పీ కొట్టుకుందామని ఎత్తారు చేతులు
పిల్ల బచ్చస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఈవెంట్ లో అయినా హీరో లాస్ట్ లో మాట్లాడతాడు. అసలు ఇదంతా కాదండి, దెర్ ఇస్ ఎ బెస్ట్ పర్సన్ టు సెటిల్ దిస్. ఇప్పుడు మీ స్టూడియోలోకి ఒక పర్సన్ వస్తున్నాడు. నమస్తే అండి. నమస్తే అండి. హలో సుదర్శన్, 35mm రాడ్ గారు. చెప్పండి బాబు గారు. ఏదో చివరి ఏదో అన్నారండి బాబు గారు. బాబు గారు చూసారా, నా బాబు ఏజ్ ఉన్న అతని నన్ను బాబుగా అంటున్నాడంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఐఎమ్ ఎ స్టార్ హీరో. లేకపోతే రాదండి, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. అర్థమైందండి, అర్థమైందా మీకు? ఓకే సుదర్శన్ గారు చెప్పండి, ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? నా రోల్ పేరు అంకుల్ ఫిక్సిట్. ఎందుకని? చాలా ఫిట్గా ఉన్నాను కాబట్టి డైరెక్టర్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఈ రోల్ చాలా కష్టపడి పనిచేశాను. డైరెక్టర్ గారు నాకు కథ చెప్తున్నప్పుడు, ఏంటి నీ రోల్కి కథ కూడా చెప్పాడా? రితేష్ రాణా కూడా చూపించిన వాళ్ళ కథలు చెప్పేస్తుంటాడు. ఈ కథని మలుపు తిప్పేదే నా క్యారెక్టర్. నువ్వు డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ యొక్క జర్నీని సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నిన్ను పిలిచింది నన్ను లేపమని, నిన్ను నువ్వు లేపుకోమని కాదు. సో ఈ కాలు బట్టి అలాగే ఇక్కడ జరుగుతుంది బట్టి చూస్తే కనుక వెన్నెల కిషోర్ గారికి ఒక స్టార్ హీరోతో పాటు చెరి సమానమైనటువంటి ఇమేజ్ ఉంది. అలాగే ఆయన అంటే భయం అని కూడా తెలుస్తుంది. ఆయనే ఈ సినిమాలో హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఉండండి, ఇలా సైడ్ రోల్స్ చిన్న చిన్న క్యారెక్టర్ రోల్ ఏది చెప్తే అది నమ్మేస్తారా? మత్తు వదలరా చేసేటప్పుడు రితేష్ చెప్పాడు ముందు మోహన్ బాబు గారిలో విలన్ లాంచ్ అవ్వని, తర్వాత నా సినిమాలో నువ్వే హీరో అని చెప్పాడు. హలో, నాకు కూడా ఈ సినిమా నేరేట్ చేసేటప్పుడు నీ క్యారెక్టర్ అమ్మాయిల చుట్టూ, తైస్ చుట్టూ, చిచ్చి గర్ల్స్ చుట్టూ తిరుగుతుంది, అందులో మునిగి తేలుతుంది అని చెప్పాడు. కావాలంటే రితేష్ రాణాకే ఫోన్ చేసి కనుక్కోండి. కనుక్కోండి. ఓకే ఓకే. సో పీసీఆర్ ఒకసారి. మోహన్ చంద్రరావు గారు ఎందుకండి? అంటే అదే పీసీఆర్ అన్నారుగా. పీసీఆర్ ఈ హ్యాపీ బర్త్డే సినిమా డైరెక్టర్ రితేష్ రాణా గారికి కనెక్ట్ చేయండి కాల్. హలో రితేష్ గారు నమస్తే. చెప్పండి. హ్యాపీ బర్త్డే సినిమాలో యాక్ట్ చేసిన నటులు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. నేను హీరో అంటే నేను కొట్టు చేస్తున్నారు స్టూడియోలో. ఇంత మీరు చెప్పండి, మీరే సాల్వ్ చేయాలి దీన్ని. ఈ సినిమాలో హీరో ఎవరు ఇంతకి? రితేష్ చెప్పు. రితేష్, మనం గ్రీన్ పార్క్ లోకి వెళ్ళినప్పుడు, మీ ఫ్రెండ్స్ అండి, గ్రీన్ పార్క్ వెళ్ళినప్పుడు మరి చెట్టు కింద ప్రామిస్ చేసి చెప్పు కదా నువ్వే హీరో అని. రితేష్ నిజం చెప్పు. రితేష్, రితేష్ అగస్య గారు ఒక నిమిషం, ఒక్క నిమిషం. రితేష్ గారు, రితేష్ గారు వినపడట్లేదు. ఈ సినిమాలో హీరో ఎవరని అడుగుతున్నాం అండి. క్లారిటీ లేదు మైక్. రితేష్ అసలు మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? జులై 8 వరల్డ్ వైడ్ గా పాన్ తెలుగు ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అండి. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఆహా, సినిమాకి ప్రమోషన్ సంబంధించిన అన్ని వినపడుతున్నాయి. హే ఆర్ఆర్, నేను సత్యాని. ఆర్ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ అంటే రితేష్ రాణా షార్ట్ కట్. మేమిద్దరం క్లోజ్ కదా, అలా పిలుచుకుంటాం. హే సాట్స్ చెప్పు. ఎలా జరుగుతుంది పోస్ట్ ప్రొడక్షన్? ఐ మీన్ డబ్బింగ్, గ్రేడింగ్, సీజీ. డబ్బులు ఏమైనా కావాలంటే మొహమ్మద్ పడుకో, అడుగు. రెమ్యునరేషన్ గురించి తర్వాత చూసుకుందాం, మనకి సినిమా మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఒక 3 lakhs కావాలి ఖర్చులు. 3 lakhs అంట. 3 lakhs అంట వినపడుతుంది. 3 lakhs ఆయన పని చేస్తారు. 3 lakhs 3 lakhs. రితేష్, మత్తు వదలరా రిలీజ్ అయిన తర్వాత నేను నీకు లైఫ్ ఇచ్చిన తర్వాత ఏమన్నావు? నీకు నెక్స్ట్ మూవీలో లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఇస్తాను. ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ సినిమాలో హీరో నేనే కదా. వినపడట్లా రితేష్. సత్య వినపడట్లా. రితేష్ సిగ్నల్ లేనట్టు. హలో సార్, వీడికి కావాలని చేస్తున్నాడు సార్. సార్ ఫిల్మ్ నగర్ లేడు, క్యాప్ లేకుండా తిరిగేవాడు సార్. ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చినప్పటికి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. లైఫ్లో మళ్ళీ లైఫ్ రితేష్. యాక్చువల్లీ దెర్ ఇస్ అన్ ఈజీ వే టు సెటిల్ దిస్. హీరో ఎవరనేది హీరోయిన్ అడిగితే సరిపోతుంది. సో లెట్ మీ కాల్ లావ్స్. లావ్స్? లావణ్య త్రిపాఠి, నేను ముద్దుగాల పిలుస్తుంటాను. అండ్ షీ లవ్స్ ఇట్. సో ఆమె కాల్ చేద్దాము, ఆమె చెప్పేస్తుంది. ఆ సత్యాన్ని లెఫ్ట్ సైడ్ లో కూడా కూర్చున్నాడు కదా, ఆయన్ని కాల్ చేయమను సార్ ఫస్ట్ తెలిసిపోతుందిగా. లెట్ మీ లెట్ స్టార్ట్ విత్ దాట్. ఫోన్ ఆఫ్. You are just a character artist, not a hero. I pity you, man. Satya, how about you? Would you want to try? నేను చేస్తాను చూడండి. హే హరి, కాల్ లావణ్య త్రిపాఠి. యాక్చువల్గా మొన్న తనకు ఒక ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేశాను. నేనంటే పడి చచ్చిపోద్ది. మన కాంబో ఇలాగే ఇలాగే చేయాలని ఉంటుంది. ఒక లిఫ్ట్ చేయట్లేదు, ఏదో బిజీగా ఉంటుంది. యాంకర్ గారు, సాధారణంగా ఒక యాక్ట్రెస్ బిజీగా ఉంటే వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ ఎత్తి మేడం బిజీగా ఉన్నారండి అంటారు. వాళ్ళ అసిస్టెంట్ కూడా ఎత్తట్లేదంటే మనోడు ఆమె నెట్వర్క్ లో ఏ రేంజ్ ఆలోచించండి. ఐ పిటి యూ టు సత్య. అండ్ నౌ లెట్ మీ ట్రై. లవ్స్ అది ఐ థింక్ వీకెండ్ విరాట్ కోహ్లీ అనుకున్నట్టుంది, బికాస్ షీఈ్ ఎ ధోని ఫ్యాన్.
వీకే అనుకోకుండా బ్లాక్ చేసిందేమో. ఐల్ చెక్ జస్ట్ లెట్ మీ బి బ్యాక్. ఎవడో వంగలేక మంగళవారం అన్నాడు సార్. ఎక్స్క్యూజ్ మీ, హలో ఎవరండి, ఎవరు ఫ్యాన్స్ లోపల బాబు ఎవరు లోపల చెప్పలేదా? చెప్పలేదు, చెప్పలేదు. ఈ సినిమాలో బినామీ క్యారెక్టర్ చేసిన చెప్పలేదా? ఈ సినిమాలో బినామీ క్యారెక్టర్ చేశారు సార్. ఏముండదు, ఏందన్నా పంచాయతీ? ప్రతి సినిమాలో జరిగేదే కదరా, నేను హీరో అంటున్నాను ఎవరు ఒప్పుకోవట్లేదు. డిబేట్ పెట్టారు. డిబేటా? అన్నని హీరో కాదని ఎవరు చెప్పింది? అన్నని ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఎవరు చెప్పారండి, ఎవరు పెట్టారండి? ఈ టోటల్ ప్యానెల్ లో, ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని లాంగ్వేజ్ లో హిట్ కొట్టిన ఏకైక హీరో ఓటీటీలో. ఇంత మార్కెట్ ఉన్న హీరోని పెట్టుకోకుండా ఇంకెవరు పెట్టుకుంటారండి? ఊరుకోరు అడుగుతున్నారండి. మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. నువ్వేగా చెప్పన్నావు, ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కున్నా ఓవర్ బుక్ అనడానికి అరగంట పట్టింది. ఆ నుంచి మార్చుకుంటూ వచ్చాను గారికి చేస్తాంటే ఇంత చేస్తాంటే. ఇవన్నీ వీడియోలో చెప్పకూడదురా. నేను చెప్తానన్నా, నువ్వేం చెప్పినావు? నేను ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా తెలుసా? ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి. టైమ్స్ లో అయిపోయింది. సో చూసారు కదా, అలాంటారేనండి, ఇంతసేపు కూర్చోబెట్టి ఏదో తేల్చండి. ఓకే అండి, టైమ్స్ లో అయిపోయింది. మరి నెక్స్ట్ డిబేట్. హలో హలో హలో, ఇప్పుడు అవుతుంది హీరో డిబేట్ అయిపోయింది. ఎక్కడ సార్? ఇంకా 30 సెకండ్లు ఉంది సార్, చెప్పండి. హీరో ఏంటండి, ఏమన్నారు మీరు? వాట్ డిడ్ యు సే? షిట్, ఐ మీన్ వాట్ ఇస్ దిస్ అన్నానండి. గెట్ అవుట్, గెట్ అవుట్. బయట చల్లగా ఉందండి. గెట్ అవుట్ ఫ్రమ్ ద స్టూడియో, గెట్ అవుట్. ఏయ్, నేను స్టూడియో లేనండి బాబు, ఇక్కడ క్యారవాన్ లో ఉన్నాను. అయినా గెట్ అవుట్. ఐ డోంట్ కేర్, ఆల్రెడీ టుడే ఇస్ లాగ్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ ద స్టూడియో, గెట్ అవుట్. ఎవరు మీరు? అన్న ఏదో ఒకటి తేల్చండి అన్న, కాసేపు కొట్టేలా ఉన్నాడు సార్. ఒక 5 మినిట్స్ ఇవ్వండి సార్, హీరో ఎవరు తేల్చేస్తాం ప్లీజ్. ఓకే, 5 మినిట్స్ కాదు, 2 మినిట్స్ టైం ఇస్తున్నాను. మీలో ఎవరు హీరో చెప్పండి, లేకపోతే ఇప్పుడు కంక్లూడ్ చేస్తా. మరి మీరు కోపడకండి, రే సినిమా రిలీజ్ వచ్చింది కాబట్టి బెంట్ అంత మగ్గొద్దు. ఓకేనా? ఓకే సార్, అయింది ఏదో అయిందండి. ఏమైంది? గొడవలు అన్నాక అన్నదమ్ములు పడరా, డైరెక్టర్ డిఓపీలు పడరా, అస్టినేటర్లు కాస్ట్యూమ్ డిజైనర్లు పడరా, అసలు ఇండస్ట్రీలోనే మాకు ఒకరికొకరు పడదండి. బట్ వీఆర్ వన్. మేము ముగ్గురు డిసైడ్ అయ్యి చెప్పొచ్చేది ఏంటంటే, హీరో ఎవరైతే ఏంటండి, కంటెంటే హీరో, సినిమానే హీరో. ఎస్, మేము ముగ్గురం దానికి బానిసలం, కట్టు బానిసలం సార్. సూపర్, రేపు మాపో ట్రైలర్ వస్తుంది, అప్పుడు మీకే అర్థమైపోద్ది హీరో ఎవరు. అందుకనే మరొక కొత్త డిబేట్ మళ్ళీ వద్దాం. సైనింగ్ ఆఫ్, హ్యాపీ బర్త్డే. చూడండి, తప్పకుండా సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్.